హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదేనండి అన్న భోజనాలకు వచ్చాము. చూడండి అందరు తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ వాళ్ళు అందరు వస్తారు. పేద బిక్కి అందరు దేవుడు ప్రసాదం కాబట్టి అందరు వస్తారు ఫ్రెండ్స్. చూడండి ఊళ్ళో కూడా తీస్తాను, అక్కడ కూడా. అందరూ అందరు భోజనాలకు వచ్చారు ఫ్రెండ్స్. చూడండి అప్పుడు ఆవిడ చెప్పింది చూడండి సమాధానం, మనకి ఎట్లా మనం ఆలోచించాల్సిన సమాధానం ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పింది, అయ్యా నేను మిమ్మల్ని చూడలేను కానీ మీరు నన్ను చూస్తారుగా, అందుకోసం వస్తున్నాను అన్నదిట. మీ చూపు నా మీద పడుతుంది కదా, నేను చూడలేకపోవచ్చు మీ చూపు నా మీద పడుతుంది కదా. దేవాలయానికి ఎందుకు రావాలంటే అందుకు రావాలండి. స్వామి చూపు మన మీద పడుతుంది. స్వామిని ఇక్కడ మంత్రపూర్వకంగా ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం మనం. స్వామి చూపు మన మీద పడుతుంది కాబట్టి ప్రతిరోజు దేవాలయానికి రావాలి. ఎప్పుడన్నా ఒక్కరోజు కుదరకపోయినా వీలైనన్ని సార్లు దేవాలయానికి రావాలి. చక్కగా స్వామికి ప్రదక్షిణ చేయాలి, నమస్కారం పెట్టాలి. వీలైతే ఉండిలో 10 రూపాయలు వేద్దాం, లేకపోతే అది కూడా వద్దు. కాసేపు స్వామి నామం శ్రీరామ 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 అనుకుందాం. 5 నిమిషాలు ఆ గట్టి మీద కూర్చుందామండి. ప్రతిరోజు స్వామి దేవాలయానికి రావాలి. ఇది స్వామి కోరి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. బుల్లెమ్మ గారు అక్షరాలా చెప్పింది, ఆయన పుష్పక విమానంలో ఇక్కడ దిగారు, ఇక్కడ కూర్చున్నారు, అందువల్ల ఇక్కడే కట్టారు దేవాలయం అని చెప్పిందండి. ఆమె కోరిక అదిగో ఈ రోజు సాకారం అవుతూ ఉన్నదండి. కనుక స్వామి కోరి వచ్చిన ప్రదేశము మన అదృష్టము, మన ఊరు చేసుకున్నటువంటి పుణ్యము, మన ఊరు సత్యశ్రామై సౌభాగ్యవంతము అవటానికి కావలసిన బీజాలు అదో